ఇవాళ మీ నియోజకవర్గంలో ఒక నిరుద్యోగ యువతి 25 ఏళ్ల యువతి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినటువంటి పరిస్థితి తనపైన దాడి చేయించింది మీరే అని చెప్పి కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి 14 మంది పోటీ చేస్తున్నారు 14 మంది పోటీ చేస్తున్నారు నా గురించి తెలిసినోడు నా గురించి తెలిసినోడు రాజకీయ ఆరోపణ కోసం రాజకీయ ఎవరు మాట్లాడుతారు నా గురించి తెలిసిన ఎవరు మాట్లాడుతారు అంటే బరిలక్కే చెప్పింది తనే చెప్పింది కాంగ్రెస్ పార్టీ తట్టు ఉంది అని తనే మాట్లాడింది చెప్పిందో ఏం చెప్పిందో నాకు ఆ ఇష్యూ తెలియదు నాకు ఆ ఇష్యూ తెలియదు నేను పట్టించుకోలేదు నేను వినలే నేను చూడలే నా పని చేసుకుంటూ పోతుంది కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే ఫోటో చూపించాడు సార్ మీతో ఉన్నటువంటి వ్యక్తి ఫోటో చూపించి ఇతనే దాడికి పాల్పడ్డాడు అని చెప్పి ఫోన్ చూపించి ఇలా చెప్తాడు రాజకీయం కోసం ఇదంతా ప్రతిపక్ష పార్టీ అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కుమ్మకైనవి వీళ్ళు ఆడిస్తున్నటువంటి ఆటలే అన్నీ వీళ్ళు ఆడిస్తున్న ఆటలే వీళ్ళ నాటకాలే తప్ప ఇవో నాటకాలు ఏమి లేవు ఇతను తెలుదా సార్ నాకు వాళ్ళు ఎవరు తెలియదు ఓకే నాకు వాళ్ళు ఎవరు తెలియదు మీ పక్కనే ఉన్నాడు నాకెవరో నాకు తెలియదు అంటున్నా ఓకే నాకు సంబంధం నాకు చిల్లర వాళ్ళు చేస్తుంది కాదు అది ఏ రోజు కూడా నేను 18 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే నేను 18 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే ఎవరైనా ఎక్కడన్నా రాజకీయంగా గొడవలు జరిగితే కూడా నేను పోలీసులు పిలిచి కూర్చోబెట్టి రాజీ చేయను తప్ప ఎక్కడ కేసు పెట్టద్దని చెప్పాను అది నా నైజం నైజం జూపల్లి దిగజారు రాజకీయాలు చేయడు డెఫినెట్ చేయను చేయలేదు చేయను కూడా గతంలో చేయలేటప్పుడు చేయను చిల్లపల్లి ఏం చేస్తాను ఇవంతా ఆరోపణ చేశాను ఓకే ఇవన్నీ నేను పట్టించుకోలేదు సరే సార్ దాడి చేసింది ఏం స్పందిస్తారు డెఫినెట్గా దాడి చేయడము హేయము ఓకే దుర్మార్గము అటువంటి వాళ్ళని శిక్షించాల్సిందే ఎవరైనా సరే అరే మా ఇంట్లో మా సొంత బంధువులైనా మా సొంత తమ్ముడైనా అన్నడానికి తమ్ముడైనా ఎవరు సహించే మేము ఐ యామ్ వెరీ స్ట్రేట్ ఏ రోజు ఏ విషయంలో కాంప్రమైజ్ కాను విలువల పట్ల సిద్ధాంతాల పట్ల ఈరోజు కాంప్రమైజ్ కాలేదు కాను కూడా అందుకే నేను ఎదిరించింది కేసీఆర్ని ఎదిరించను కిరణ్ కుమార్ ఎదిరించను ఒక లెక్క అండి నేను రాజీనామా చేసినప్పుడు ఇదే కిరణ్ కుమార్ అది అన్నా నువ్వు రాజీనామా చేస్తే మిగతా మంత్రులకు ఒత్తిడి వస్తుంది ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది నీకేం కావాలడు ఏదైనాడు ఎంతైనాడు కదా నాకు అర్థమయ్యే అర్థం కాదు మళ్ళీ చెప్పాను మళ్ళీ అదే రిపీట్ చేసిండు ఇంతే చెప్పిన నీవు 1000 కోట్లు పెట్టి నన్ను కొనలేవు నేను అమ్ముడు పోయి వస్తువును కాదు అన్న మరి నాకు అటువంటి అలవాటు ఉంటే అటువంటి పద్ధతి ఉంటే నేను మంత్రి పదవి ఎందుకునుకుంటా ఓ డబ్బు చంపని వచ్చిన అవకాశం ఎందుకు కోరుకుంటా నా నైజం అది కాదు నాది కాదు మా కుటుంబ పరంపరగా వచ్చినట్టు మా తల్లిదండ్రులు కావచ్చు మా అన్నదమ్ములు కావచ్చు సరే సార్ కొల్లాపూర్ ప్రజలకి ఇంకా చేయాల్సింది ఏం మిగిలింది అంటే ఇన్నిసార్లు ప్రజాప్రతినిధిగా ఉండి చేయలేకపోయినా ఏమనే అనే ఆలోచనతో ఉండేవి ఈసారి వస్తే చేయాల్సింది ప్రధానమైనది చేసిన తాగునీరు చేసిన దాని లోసుకులు చాలా ఉన్నాయి ఈ ప్రభుత్వం మెయింటైన్ చేయక ప్రాపర్గా కొంత పూర్తిసారి అది ఉపయోగం అయితే అట్లాగే అంటే ప్రధానమైన సార్ తాగునీరు రోడ్లు జరిగినాయి రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి ఏమీ లేకుండే 600 కోట్ల రూపాయలు డాంబర్ రోడ్లు డబ్బులు కొలాపు తెచ్చింది ఈ 5-6 సంవత్సరాలు మెయింటెన్స్ చేస్తలేదు అంతే గొడవ ఈ 5 సంవత్సరాల్లో మెయింటెన్స్ లేదు అంటే మేము వేయించిన వాటికి మెయింటెన్ చేయలేకపోతున్నాం